హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు తాజ్ మహల్, మథుర, లోటస్ టెంపుల్, ఎర్రకోట, అక్షర్ధామ్, ఇండియా గేట్ లాంటివి మాత్రమే చూసిస్తాం. కానీ ఒక్కసారన్నా ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి హుమయూన్ టూంబ్ ని దర్శించండి. చాలా చాలా అద్భుతమైనటువంటి కట్టడము, మొఘలు సామ్రాజ్య వంశస్థులు కట్టినటువంటిది. ఇది ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్ లో ఉంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అనుమతిస్తారు. పిల్లలకు 14 సంవత్సరాల లోపల వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. దాటిన వాళ్ళకి 40 రూపాయల టికెట్, ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే 35 రూపాయలకే బుక్ చేసుకోవచ్చు. ఫారినర్స్ కి అయితే 600 రూపాయలు. దీని యొక్క చరిత్ర విషయానికి వస్తే, మొఘలు సామ్రాజ్య వంశస్థుడైనటువంటి హుమయూన్ చక్రవర్తి యొక్క భార్య హమీదా భాను బేగం తన భర్త ప్రేమకు చిహ్నంగా కట్టించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం ఇది. ఇది 27 హెక్టార్లలో ఉంది. దీన్ని 1993లో వరల్డ్ హెరిటేజ్ సైట్ గా కూడా గుర్తించారు. ఇది మొఘలులు కట్టించినటువంటి మొట్టమొదటి చార్భాగ్ నిర్మాణం. చార్భాగ్ అంటే 4 వైపులా ఉద్యానవనాలు ఉంటాయన్నమాట. మొఘలు సామ్రాజ్య రాజు అయినటువంటి బాబర్ తనయుడే ఈ యొక్క హుమయూన్. ఈయన 23 సంవత్సరాలకే సింహాసనాన్ని అధిష్ఠించాడు. అధిష్ఠించిన కొంతకాలానికే షేక్ షా సూరి అని ఆయన దండయాత్ర చేశారు. ఆ దండయాత్రలో మన యొక్క హుమయూన్ చక్రవర్తి ఓడిపోయి సింధు రాజ్యానికి పారిపోయి అక్కడ తన భార్యను సింధురాజులకు జాగ్రత్తగా చూసుకోమని చెప్పి అక్కడి నుంచి కాబూల్ వెళ్లిపోయాడు. 15 సంవత్సరాల పాటు అజ్ఞాతంలో ఉండి 15 సంవత్సరాల తర్వాత తిరిగి సైన్యాన్ని తీసుకునేసి తిరిగి ఢిల్లీ యొక్క రాజధానిపై దండయాత్ర చేసి 1555 జూలైలో సింహాసనాన్ని తిరిగి అధిష్ఠించాడు అనమాట. 15 సంవత్సరాల పాటు అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇతను చాలా పుస్తక ప్రియుడు, ఆధ్యాత్మికవాది, ఎప్పుడు కూడా పుస్తకాలు చదువుతూనే ఉండేవాడు. దురదృష్టవశాత్తు సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి 6 నెలలకే అంటే 1556 జనవరిలో లైబ్రరీ పుస్తకాలు తీసుకుని కిందకి దిగుతూ మెట్ల మీద నుంచి జారి పడిపోవడం వల్ల తీవ్రంగా గాయపడి 3 రోజుల పాటు బెడ్ రిడెన్ అంటే మంచం పైనే పడుకొని అక్కడే అట్లే మరణించాడనమాట. చాలా బాధాకరమైన విషయము. ఈయన మరణించిన 9 సంవత్సరాలకు ఇతని భార్య అయినటువంటి హమీదా భాను బేగం 1565 నుంచి 1572 మధ్యలో హమీరా భాను బేగం పర్షియా నుంచి పిలిపించిందనమాట. ఇతని జ్ఞాపకార్థంగా మనం కట్టించాలి అనే ఉద్దేశంతో మీరక్ గియాసుద్దీన్ అని ఒక ఆయన పిలిపించింది. ఆయన చాలా దగ్గరుండి చాలా మంది కూలీలతో అప్పుడు కట్టించాడు. కొంతకాలానికి ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత వాళ్ళ అబ్బాయి, వాళ్ళ తనయుడైనటువంటి సయ్యద్ మొహమ్మద్ ఇబ్న్ అనే ఆయన ఈ యొక్క కట్టడాన్ని పూర్తి చేశాడు. ఇది పూర్తిగా ఎర్రరాయి, పాలరాయి రెండు కలిపి నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి కట్టడం. ఇది పర్షియన్ల యొక్క శిల్ప శిలా నైపుణ్యం అనేది ఈ యొక్క కట్టడాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ యొక్క సమాధులు ఎలా ఉంటాయంటే, హుమయూన్ చక్రవర్తి యొక్క సమాధి, తర్వాత ఇది కట్టు మరణించినటువంటి హాజీ బేగం, హమీరా బేగం, షాజహాన్ కొడుకైనటువంటి దారు షాకో, ఇలా ఈ యొక్క మొఘలు సామ్రాజ్య వంశస్థులైనటువంటి సుమారు 120 మంది సమాధులు ఈ యొక్క హుమయూన్ టూంబ్ లో ఇలా శిలారూపంలో ఇక్కడ లోపల మనకి సమాధుల్లాగా ఏర్పరచబడ్డాయి అనమాట. ఇది పూర్తిగా హుమయూన్ టూంబ్ పూర్తిగా కూడాను ఎక్కడ చూసినా కూడాను వాళ్ళ యొక్క వంశస్థుల యొక్క సమాధులే మనకి ప్రత్యక్షంగా కనిపిస్తాయన్నమాట. చాలా చాలా అద్భుతమైనటువంటి కట్టడ శైలి. ఒక భార్య భర్తకు చిహ్నంగా నిర్మించినటువంటి ఈ యొక్క అద్భుత కట్టడాన్ని కనివీజేరా చూడొచ్చు అనమాట. ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి శిల్పశల నైపుణ్యం అనేది దీనిలో కనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మనం అక్బర్, అదే మొఘల సామ్రాజ్య వంశస్థులైనటువంటి మొదట బాబర్ యొక్క కొడుకు హుమయూన్ చక్రవర్తి యొక్క కొడుకు అక్బర్ కొడుకు షాజహాన్ అనమాట. ఇలా ఒక తరం తర్వాత ఒక తరం, మొదటగా మొఘల సామ్రాజ్య వంశస్థులు కట్టినటువంటి మొట్టమొదటి కట్టడం ఇదే. దీని తర్వాత హుమయూన్ చక్రవర్తి యొక్క కొడుకు అక్బర్ కొడుకు షాజహాన్, ఆయన మనకి తాజ్మహల్ కట్టించారు. ఎందుకంటే ఇది కట్టిన చాలా సంవత్సరాల తర్వాత తాజ్మహల్ కట్టారు కాబట్టి తాజ్మహల్ నిర్మాణ శైలి కూడాను దీన్ని పోలే ఉంటుంది అనమాట. ఎందుకంటే మొఘల సామ్రాజ్య వంశస్థుల యొక్క నిర్మాణ శైలి అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. దీని యొక్క శిల్ప శిలా నైపుణ్యం ఎలా ఉంటుందంటే, మనం ఏ పక్క నుంచి చూసినా కూడాను ఒకే రాగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ స్టెప్స్ కూడా చూడండి, మామూలుగా మనం వేసుకునే మనం నడిచే స్టెప్స్ లాగా ఉండవు, చాలా పెద్ద పెద్ద అనమాట. ఒక్కొక్కటి 6 ఇంచుల ఎత్తైనటువంటి స్టెప్స్ ఉండడం అనేది ఈ యొక్క హుమయూన్ టూంబ్ యొక్క ప్రత్యేకత. దీని చుట్టూ కూడా చాలా అద్భుతమైనటువంటి శిలా సౌందర్యం మనకి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, చుట్టూ కూడా మనకు ఉద్యానవనాలు చాలా బాగా అప్పట్లో ఎలా ఉన్నాయో అలానే వాటిని డెవలప్ చేసుకుంటూ దీన్ని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అండర్ కంట్రోల్లో చాలా అద్భుతంగా మెయింటైన్ చేస్తుంది. మీరు ఎప్పుడన్నా ఒకసారి వస్తే
ఖచ్చితంగా ఢిల్లీ వచ్చినప్పుడు ఇది ఢిల్లీ మధ్యలోనే ఉంటుంది, ఖచ్చితంగా హుమయం ట్యూబ్ ని దర్శించండి. ఎందుకంటే మగవాళ్లే కట్టించడమే కాదు, ఆడవాళ్ళు సైతం ప్రేమకు చిహ్నంగా కట్టిస్తారు అనే దానికి నిదర్శనంగా ఈ యొక్క హుమయం ట్యూబ్ ని మనం చూడొచ్చు అనమాట. చాలా కాలం 1500 సంవత్సరంలో కట్టించింది, ఇప్పటికీ చెక్కు చెదరకా ఉందన్నమాట. దీన్ని చాలా చాలా అద్భుతంగా మనము వర్ణించవచ్చు అనమాట. దీని తర్వాత ఇక్కడ దగ్గర దగ్గర చిన్న చిన్న కోటలు, చిన్న చిన్న ఆర్చిల్ లాంటివి చాలా చాలా కనిపిస్తాయి. ప్రతిదానికి ఒక చిన్న చరిత్ర అనేది ఉంటుంది. ఇప్పుడు మనము హుమయం టూమ్ లో ఉన్నటువంటి పురాతన అప్పటి రాజులు వాడినటువంటి పాత్రలు, అప్పుడు కట్టడాలకు ఉపయోగించినటువంటి రాళ్ళు, అప్పటి సామాగ్రి ఇవన్నీ కూడాను భద్రంగా ఒక చోట భద్రపరిచారు. చిన్న మ్యూజియం అని పిలుస్తారు, దాని దగ్గరికి వెళ్తామండి. ఇప్పుడు చూడండి, మనము మ్యూజియంలోకి ఎంటర్ అయ్యాము. అప్పటి కాలంలో 1550 సంవత్సరంలో ఆ టైంలో వాడినటువంటి ఆ కట్టడ నిర్మాణాలు, ఆ రాతి యొక్క నమూనాలు, అప్పుడు వాడినటువంటి పాత్రలు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత మనము హుమయం టూముకు వెళ్లే దారిలో కుడివైపు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కట్టడం ఒకటి చూడాలి. ఎందుకంటే ఈ యొక్క మొఘల సామ్రాజ్య వంశస్థులైనటువంటి దీన్ని మన హుమయం చక్రవర్తిని ఓడించినటువంటి రాజు షేక్ షా సూరి ఆయనకి నమ్మిన బంటుగా, ఇప్పుడు మనకి ఇది ఉంది కదా మనకి బాహుబలి సినిమాలో కట్టప్పలాగా, ఈ షేక్ షా సూరికి ఇషా ఖాన్ మియాజీ అనే ఒక ఆయన నమ్మిన బంటుగా ఉండేవాడు. ఆయన జ్ఞాపకంగా, ఆయన చనిపోయిన తర్వాత ఆయన జ్ఞాపకంగా షేక్ షా సూరి రాజు మనం ఈ యొక్క హుమయం టూమ్ కట్టక 20 సంవత్సరాల ముందే దాన్ని జ్ఞాపకార్థంగా కట్టించాడు. చాలా చాలా అద్భుతమైనటువంటి కట్టడము. ఈ కట్టడాన్ని ఒక్కసారైనా దర్శించండి. ఎందుకంటే మామూలుగా మొఘల్ సామ్రాజ్యం వాళ్ళు తెల్లరాయి, నల్లరాయి, ఎర్రరాయి మాత్రం వాడతారు. వీళ్ళు రంగురాళ్ళు కూడా 20 సంవత్సరాల ముందే రంగురాళ్ళు కూడా నిర్మించి కట్టారు. దీనిలో వాళ్ళ వంశానికి సంబంధించిన చనిపోయిన వాళ్ళ అందరి యొక్క సమాధులన్నీ కూడా ఇలా కట్టబడ్డాయి. చాలా అద్భుతమైన నిర్మాణం ఈ రెండు కట్టడాలు, హుమయం టూమ్ మరియు ఈ యొక్క ఇషాఖాన్ టూమ్ని ఖచ్చితంగా దర్శించండి. ఢిల్లీకి వచ్చినప్పుడు చాలా చాలా అద్భుత నిర్మాణాలు పురాతన యొక్క చరిత్రని మనకు తెలియజేస్తాయి. ఇక్కడ ప్రతి ఒక్క దగ్గర రాసి పెట్టుంటారు మన పలకాల్లో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వెళ్ళవాళ్ళు, కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మనం వెళ్ళి చూసే అవకాశం ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మీరు ఢిల్లీ వచ్చినప్పుడు ఖచ్చితంగా దర్శించండి ఫ్రెండ్స్. బాయ్.